ಆಯ್ತು ಅಂಗಪಾತ್ರ ಮಾಹಿತಿ ಸರ್ ಎಕ್ಕಡ ನಿಂಚಿ ವಚ್ಚಾರು ಮೀರು శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి నుంచి టెక్కు లేకుండా ఇంత దూరం దేవుణ్ణి మొక్కడానికి వచ్చారు తుంగభద్రలో మొలగడానికి వచ్చారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తుంగభద్ర నది ప్రవాహంలో అది కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో పిచ్చలకి ఖచ్చితంగా అందరూ కూడా ఎంత పట్టుదలగా ఎదిగిన భక్తులు ఉన్నారా అని పరీక్షిద్దామని జగన్నాథ స్నానానికి అచ్చా అది విషయం అసలైన భక్తుల్ని కర్ణాటక పంపడానికి రామాంజలి గారు రామచంద్ర సభ్యత్నరు అసలైన భక్తుల్ని ఫిల్టర్ పెట్టి గుర్తించడం కోసమని అలా చేశారు తప్ప అందులో సదుద్దేశమే మనం చూడాలి ఇదైతే పాయింట్ కరెక్ట్ అదేంటి పాయింట్ కరెక్ట్ సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు దాదాపు 1000 కిలోమీటర్లు పైన 1400 వెయ్యి కూడా కాదు రామా రైట్ ఎందుకు వచ్చారు కర్ణాటకలో ఈ ప్లేస్కి ఇంత పల్లెటూరికి మూలకి పవిత్ర స్నానం కదా ఇది పుష్కర స్నానం యా కర్నూలులో లేదా తుంగభద్ర ఇక్కడ రాఘవేంద్ర స్వామి సమక్షం రాఘవేంద్ర స్వామి అంతేకాకుండా స్నానం చేయడానికి లేదు అది ఒకటే కాదు అసలు విషయం ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది అక్కడ ఎక్కడో స్నానం చేసి ప్రాణం బితుకు బితుకు పడదు కొలుసులు వచ్చేస్తారేమో అని ఫీజు లేకుండా భయం భయంగా చేయాల్సి వస్తాయి కర్ణాటక రాష్ట్రం ఆంధ్రలో మరి అది పరిస్థితి కాబట్టి ఆనందంగా స్నానం చేయడానికి ఆంధ్ర ఉత్తరాంధ్ర నుంచి దూరం నుంచి వచ్చారు ఎందుకంటే ఇక్కడ సాతాన్ రాజ్యం లేదు కాబట్టి మరి అంతే కదా భద్రంగా తుంగభద్రలో స్నానం చేయడానికి చాలా చాలా సంతోషం అండి మరి నన్ను ఎందుకు పలకరించారు అది కూడా చెప్పండి మీరు స్వామి వారు హైందవ ధర్మం కోసం ఎల్లప్పుడూ పోరాడుతుంటారు కదా ఫేస్బుక్ లో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీకి భారత్ మాతకి చాలా సంతోషం అండి మనందరం కూడా ఈ ఒక్క మొక్క చెప్తాను ఆ సేతు హిమాచలము అంటారు చాలా మంది ఊరికే వాడేస్తారు కానీ దాని అర్థం తెలీదు సేతు అంటే రామసేతు హిమాచలం అంటే అది ఇది దక్షిణాది అది ఉత్తరాది అంటే మన దేశము ఆ సేతు హిమాచల పర్యంతము అని వాడతారు అటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని వాడతారు ఎందుకు అంటే మన దేశం ఎప్పుడూ కూడా భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ భిన్న వేషధారణ ఉన్నప్పటికీ మనం ఏకీకృతమై ఉంటాం ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చాము ఆ దారిలో గణేశుడు ఉన్నాడు ఇది కర్ణాటకలో గణేష్ ఉన్నాడు ఓకే ఏపీలో గణపతి ఉన్నాడు ఏపీలో ఒక జ్యోతిర్లింగం ఉంది మహారాష్ట్రలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలా అలా వెళ్ళిపోతే కేదార్నాథ్ జ్యోతిర్లింగం అంటే మీరు గమనించండి మనం పూజించే శివుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాడు ఆ మాటకు వస్తే అన్ని దేశాల్లోనూ ఉన్నాడు అవునా అది మన ఎవరు ఆయన పేరేంటి బాగా చెప్పారు అది కాదు మన మీ జిల్లాలో పుట్టిన సినిమా ఆయన ఎవరు తనికెళ్ళ ఎవరని చెప్పారు గల శివుడు నీలో నగల శివుడు ఎంత అద్భుతంగా చెప్పాడు నాలో ఏంటి ఆ పాట చెప్పండి ఒకసారి ఒక కన్ను తెరవగలడు కాదంటే మూడో కలగదు కదా ఒక కన్ను తెరవగలడు లేదంటే తన కన్ను చూడగలడు మన కళ్ళు ముయ్యగలడు మీకు అర్థమవుతుందా ఆయన ఆయన మూడో కన్ను తెరవగలడు మన రెండు కళ్ళు ముయ్యగలడు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి మన జ్యోతిర్లింగాలు కానీ మన శైవ క్షేత్రాలు కానీ మన విష్ణు క్షేత్రాలు కానీ మన శక్తిపీఠాలు కానీ దేశమంతా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ అస్సాం ఉందా దాని ప్రాగ్ జ్యోతిష్పురం అది కృష్ణుడు యొక్క నీళ్ళలో కూడా వస్తుంది ఎక్కడ అస్సాము ఎక్కడ మధుర ఎక్కడ శ్రీశైలము ఎక్కడ కేదార్నాథ్ కాబట్టి మన దేశం ఎప్పుడూ ఒకటే ఉత్తరాది లేదు దక్షిణాది లేదు నార్త్ లేదు ఇంకోటి లేదు ఈశాన్యం అంతా మన దేశం ఒకటే ఒకటే దేశం మనది నిజం నిజం అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మనమందరం కూడా భారతీయుడిగా హిందువుడిగా ఈ దేశ ధర్మ సాంప్రదాయ సంస్కృతి రక్షణ కోసం మనం ఎన్నాళ్ళు బయట వాళ్ళతో పోరాడాం ఇప్పుడు తప్పదు కాబట్టి లోపలతో కూడా పోరాడి తీరాల్సిందే పోరాడకపోతే రేపొద్దున్న ఏంటి పుష్కర స్నానం గురించి మాట్లాడావా 10 రూపాయలు అంటారు ఏ మాట్లాడితే నీళ్ళు చల్లుకున్నావా 20 స్నానం చేసావా 50 లేకపోతే బై బై అంటే కాదు ఇవన్నీ సరే పుష్కర స్వామిని మాట్లాడుతుంటే అలాంటి వింటే అబ్బో వింటే అది మాకు ఎవరో సలహాదారులు ఎవరో ఇవ్వలేదు సలహా ఇస్తారా మామ ఎవరు సలహా ఇచ్చలేరంట విన్న వాళ్ళకి ఫేస్బుక్ లో చూసిన వాళ్ళకి తుంగభద్ర మాయకి తుంగభద్ర మాయకి